సభను అలంకరించిన బంధుమిత్రులకి అభిమాన దేవుళ్ళకి ప్రేక్షకులకి నమస్కారం. ఈ సినిమా రూపురేఖలు దిద్దుకున్నప్పుడే నేను చెప్పాను, ఒక మంచి కథ ఉంటే హిట్ అవుతుంది, మంచి మ్యూజిక్ తోడైతే సూపర్ హిట్ అవుతుంది, మంచి టైటిల్ తోడైతే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. టైటిల్ ఏంటని అడిగితే ఏమన్నారు టైటిల్? మీరు ఆడు మగాడ్రా బుజ్జి. ఆ రోజే చెప్పాను ఇది సూపర్ డూపర్ చిత్రం అని. ఈ రోజున ఈ చిత్రం విశ్వరూపం ఆంధ్రప్రదేశ్ కనబడుతుంది. ఈ రోజున రోజు రోజుకి అంటుకుని వెళ్తుంది ముందుకి. హార్టిక్ కంగ్రాచులేషన్ టు ది ఎంటైర్ యూనిట్. ముందుగా తెర మీద తారా జువ సోదరుడు సుధీర్, నాకు ఆయన పర్ఫార్మెన్స్ చూస్తుంటే దూకుడులో మహేష్ గుర్తొచ్చింది. యాక్షన్ ఎంత అందంగా చేశాడో, కామెడీ అంత అందంగా చేయడం కొంతమందికే సాధ్యం. మహేష్ బాబుకు సాధ్యం, సుధీర్ బాబుకు సాధ్యం. రామజీవి అతని పర్ఫార్మెన్స్ అద్భుతమైనటువంటి సక్సెస్కి తోడ్పడి ఈ రోజున మీ ముందు నించున్నాడు. కృష్ణారెడ్డి గంగరాజు మంచి మనిషి, సత్తా ఉన్న దర్శకుడుగా ఆయన ఒక స్కూల్ ఏర్పాటు చేసుకుని అద్భుతమైనటువంటి ఈ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకి 100 రోజుల సినిమా సూపర్ హిట్ సినిమా అందించిన డైరెక్టర్ గారికి, మా నిర్మాత యువ నిర్మాతలు, నేను అప్పుడే చెప్పాను బ్యాంకుల చుట్టూ తిరగడంతో మీ టైం సరిపోతుందని. చాలా కష్టపడ్డారు, శ్రమ పడ్డారు. హార్టిక్ కంగ్రాచులేషన్ మా నిర్మాతలకి. మా హీరోయిన్ అస్మిత, ఆ అమ్మాయి బాంబే అమ్మాయి చెప్తుంది నమ్మొద్దు, అసలు శిశులైన తెలుగు అమ్మాయి, అమ్మాయి తెలుగులో మాట్లాడితే మీకు అర్థమవుతుంది అమ్మాయి ఏంటో మన అమ్మాయే కాదా అని మాట్లాడబోతుంది. ప్రతి ఒక్కరికి వేదిక నుంచి పృథ్వీకి, ప్రతి మా నటుని నటులందరికీ, యూనిట్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ ఈ యొక్క నా సెకండ్ ఇన్నింగ్స్లో మరొక సిక్సర్ నాకు అందించినటువంటి మా డైరెక్టర్, మా సోదరుడు ఆర్కేకి, నిర్మాతలకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మీ అందరి ముందు మాట్లాడే ముందు మనం 2 విషయాలు చెప్పుకోవాలి. నా మొదటి సినిమా మా హీరో నరేష్ గారితో ఇంట్రడ్యూస్ అయ్యాం. ఫస్ట్ సినిమా కృష్ణ గారు, విజయనల్మ గారు దగ్గరుండి నాతో చేయించారు. అసలు యాక్టింగ్ అనేది తెలియదు. అదే సంస్థలో మళ్ళీ చాలామంది అంటుంటారు మేధావులు మౌనంగా ఉంటారని. మా గురువు గారు సూపర్ స్టార్ కృష్ణ గారు
మౌనంగా ఉంటారు ఆయన సెట్ ముందు, షాట్లోకి వెళ్ళేటప్పుడు విజృంభిస్తారు. అదే సుధీర్కి వచ్చింది, అద్భుతంగా చేశారు. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ కలుషన్ అని అంటున్నారు బయట. ఇక మా డైరెక్టర్ గారు అయితే రామకృష్ణ గారు అన్నిటికీ ఏమండి చేద్దామండి అవునండి అంటుంటాడు ఆయన. ఆయన వర్క్ డెడికేటెడ్ అసలు. ఆయన ముందు ఏమండి టిఫిన్ చేశారా మనం షాట్లోకి వెళ్దామండి అన్న కానించి ఇంకా సీరియస్గా ఉంటుంది వ్యవహారం. అయిపోయే వరకు ఆయన వదలడు, రాత్రి రెండైనా మూడైనా. ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు దీంట్లో. డైలాగ్ చాలా చెప్పారు అదే అన్నా మెంటలు పైనుంచి పడిపోతే కింద దెబ్బ తగులుతుంది, హాస్పిటల్ తీసుకెళ్ళి తగ్గిపోద్ది, క్యాన్సరా? మా అన్నకు వచ్చే సమస్య లేదు, ఎందుకంటే మా అన్న కండం వాడతాడు. అలాగే ఈ సినిమాలో ఆయన ఒక అన్ని సమపాళ్ళల్లో మిక్స్ చేసి ఒక డైరెక్టర్ గారిగా వచ్చారంటే, మాకు కొత్త దర్శకులు వచ్చినప్పుడంతా ఒక ఏటీఎం కార్డులు దొరికినట్టు జేబులో, మళ్ళీ వెళ్ళి మేము డ్రా చేసుకోవచ్చు. మనసు మంచిదైతే, ఎందుకంటే నేను ప్రత్యేకించి చెప్పుకోవాలి ఎక్కడ ఉన్నా ఏ వేదిక మీద చెప్తాను నేను. విజయ నిర్మ గారి డైరెక్షన్లో నేను ఇంట్రడ్యూస్ అయ్యాం ఫస్ట్. అదే కోవలో సుధీర్ గారితో ఉన్నాం, ఒక ఏటీఎం వచ్చింది ఇప్పుడే కార్డు. రామకృష్ణ గారు అద్భుతంగా తీశారు. ప్రొడ్యూసర్ గారు అయితే ఆయన చూడటానికి అపీరెన్స్ రామిరెడ్డిలో ఉంటారు, చాలా మంచి ఆయన ఆయన. సో వీళ్ళందరూ కలిసి ఒక అద్భుతమైన చిత్రం తీశారు. దాంట్లో మేము కూడా ఒక అలా ఉన్నందుకు ఒక పార్ట్ చాలా ఆనందపడుతున్నాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న ఆడు మగాడ్రా బుజ్జి. ఆడు మగాడ్రా బుజ్జి అంటే, ఆడు మగాడ్రా బుజ్జి అంటే ఎవరు? సుధీర్ బాబే. థ్యాంక్ యూ. మూవీ ఎంజాయ్ చేశారా లేదా? అఫ్ కోర్స్ నా పక్కన ఆడు మగాడ్రా బుజ్జి నుంచున్నాను. సో మస్ట్ థ్యాంక్ డైరెక్టర్ ఆర్కే గారు. And also, congratulations for him, his debut movie. Intha fantastic teeskochari range lo teeskochinanduku dhanyapuram. I mean, my congrats to him. And of course, to Sudheer Babu and Asmita Sood. Ame thodi nenu Brahmi gari kadalo kuda chesanu, the first movie. Tarvata Naresh gari thodi the first time nenu cheyadam. So, and to the producers of this movie for coming up with a fantastic concept. And lots more Aadu Magaadra Bujji for Sudheer, the hero. Thank you. Prekshaka Devulandaki, our hrudayapurva namaskaralandi. My SNR Films India Private Limited, Colors and Claps Entertainment Sudhara. First movie Aadu Magaadra Bujji. ఇది ఇంత సక్సెస్ఫుల్గా నడుస్తున్నందుకు, ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మా హీరో గారికి కానీ, హీరోయిన్ గారికి, నరేష్ గారికి అందరికీ ధన్యవాదాలు. దీన్ని బాగా సక్సెస్ చేస్తారని నా హృదయపూర్వక నమస్కారం అండి. ఓకే, నేను తెలుగులో మాట్లాడుతున్నాను, కొంచెం కొంచెం తెలుగు నేర్చుకుంటున్నాను. మీ పేషెన్స్ కావాలి. అందరికీ నమస్కారం. నా సెకండ్ మూవీ తెలుగులో. నాకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ చాలా ఇష్టం. ఐ లవ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐ లవ్ ఎవ్రీబడి. సో ఆడు మగాడ్రా బుజ్జి ఎలా ఉంది సినిమా? డాగ్ కామెడీ ఎలా ఉంది? నేను మీకు నచ్చేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్. ఐ విష్ ది ఎంటైర్ టీమ్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద మూవీ అండ్ విష్ మీ గుడ్ లక్ అండ్ విష్ సుధీర్ గుడ్ లక్ అండ్ ఐమ్ షూర్ సుధీర్ విల్ గో అ లాంగ్ వే అండ్ ఐమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ విల్ లవ్ సుధీర్స్ నెక్స్ట్ మూవీస్ అస్ వెల్. So thank you so much. ముఖ్యంగా ఈ సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.
అలాగే ఈ సక్సెస్ లో మేజర్ పార్ట్ అయిన మీడియా మిత్రులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సినిమా ఎలా ఉంది సుధీర్ గారు? ఒకసారి చెప్పండి, ఆడు మగాడ్రా బుజ్జి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ సినిమా స్టార్ట్ చేసే మొదటి రోజు నుంచి మేము అనుకుంటూ వచ్చాము ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుందని. అదే రిజల్ట్ మీరు ఇచ్చారు. సో ఈ సినిమాలో ఫస్ట్ సుధీర్ గారికి స్టోరీ చెప్పినప్పుడు, అంటే ఫస్ట్ టైం స్టోరీ నేరేట్ చేయడానికి వెళ్ళినప్పుడు, సుధీర్ గారు అంతకుముందు చాలా కథలు విని ఉన్నారు. ఆయన చెప్పారు, ఫస్ట్ టైం ఆల్ ఎలిమెంట్స్ మిక్స్ అయిన స్టోరీ ఉన్నానండి, నాకు చాలా హ్యాపీగా ఉంది, డెఫినెట్గా మనం సక్సెస్ అవుతామని చెప్పారు. సో ఈరోజు అదే నిజమైంది. అలాగే సినిమా రిలీజ్ అయిన తర్వాత నా లైఫ్లో మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎందుకంటే నేను సూపర్ స్టార్ కృష్ణ గారికి బిగ్ ఫ్యాన్ అండి. చిన్నప్పటి నుంచి కృష్ణ గారి సినిమాలు చూసి పెరిగాను. ఆయనతో సినిమా చేయాలనేది నా లైఫ్ యాంబిషన్. కానీ నేను కృష్ణ గారితో చేయలేకపోయాను. కానీ కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి సుధీర్ గారితో చేయడం నా అదృష్టం. మరిచిపోలేని ఇన్సిడెంట్ ఏంటంటే, రిలీజ్ అయిన నెక్స్ట్ డే కృష్ణ గారు నాకు ఫోన్ చేశారు, సినిమా చాలా బాగుంది, థియేటర్లో ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు, కమర్షియల్గా సక్సెస్ అవుతుంది, ఫ్యామిలీ ఆడియన్స్కి విపరీతంగా నచ్చుతుంది అని ఆయన చెప్పారు. నాకు తెలిసి జడ్జిమెంట్ ఇవ్వడంలో కృష్ణ గారు బెస్ట్. అంటే ఆయన తన సినిమా వరాయి సినిమాని ఎప్పుడు చూడరు, చాలా నిజాయితీగా చెప్తారు. ఆయన థియేటర్లో ఆడియన్స్ రెస్పాన్స్ చూసి చెప్పారు. సో కృష్ణ గారికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరు నమస్కారం అండి. నాకు మామయ్య కృష్ణ గారు నాకు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఫ్యాన్స్ ఇట్లాంటి సినిమాలు అడుగుతున్నారని చెప్పి, ఫైట్స్ డ్యాన్స్ ఉన్న కమర్షియల్ సినిమా. సో ఆయన మాటని సినిమా చేశాను. యాక్చువల్లీ నాకు ప్రేమ కథా చిత్రం హిట్ అయిన తర్వాత కూడా అంత హ్యాపీనెస్ లేదండి, కాకపోతే ఈ సినిమా హిట్ అయిన తర్వాత నాకు హ్యాపీనెస్ చాలా ఎక్కువ ఉంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ సినిమాతో నాకు ఫ్యాన్స్కి బాగా దగ్గరయ్యాను, చాలా బాగా దగ్గరయ్యాను. సో నేను అనుకున్న సాధించినందుకు, ఐ మీన్ ఇంత పెద్ద హిట్ చేసినందుకు ముందుగా ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎక్కడో కృష్ణ గారి మీద అభిమానంతో, మహేష్ మీద అభిమానంతో నన్ను సపోర్ట్ చేసి, ఒక బ్రదర్లా సపోర్ట్ చేసి ఎవ్రీ సినిమాతో నాకు ఐ మీన్ గ్రోత్ అనేది ఇస్తూనే ఉన్నారు, సక్సెస్ అనేది ఇస్తూనే ఉన్నారు. నిజంగా ఇప్పుడు దాకా వచ్చిన సక్సెస్ ఏదైనా సరే మీ ద్వారానే సాధ్యమైంది, నిజంగా దానికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరీ సీరియస్గా మాట్లాడుతుంటే కొద్దిగా కామెడీగా మాట్లాడదాం ఇప్పుడు. ఎంతమంది పెగ్గేసి పడిపోతారండి? పెగ్గేసి పడిపోయాలి ఎంతమంది ఉన్నారు? ఇక్కడైతే తెలియదు కానీ వెనకాల మాత్రం పెగ్గేసి పడిపోయినట్టే ఉన్నారు. ముందలు ఇక్కడ నుంచిన వాళ్ళు మాత్రం ఫుల్ వేసి పరిగెత్తే టైప్లో ఉన్నారు. ఏం చెప్పాలండి సార్, అది ఇదే ఎలా చెప్తాను. అవునా మచ్చా, మీరందరూ మచ్చలేనా? లేదా మీ అందరికి మచ్చలు ఉన్నారా? ఓకే, ఒకటి ఎలా చెప్తానులేండి, మీరు తగ్గేసి పడిపోయే టైప్ అయితే నేను ఫుల్ వేసి పరిగెత్తే టైప్ రా. తోక ఊపాలనిపించింది అనుకో, ఊపుకో. రిలీజ్ చేసుకోవాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు ట్రై చేసుకో. సన్లే చనిపించాలి కదా అని తోక జాడించావనుకో, కట్ చేస్తా.
ఫైనల్ గా లాస్ట్ డైలాగ్ ఓకే. ఇంకా మెయిన్ సాంగ్ తర్వాత బాకీ ఉంది, ఐటమ్ సాంగ్ మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు దాన్ని. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక లాస్ట్ డైలాగ్, 10 మంది కలిసి ఒక్కడు కొడితే రౌడీజం, అదే 10 మందిని ఒక్కడు కొడితే హీరోయిజం, మీలో ఏ ఒక్కడు తిరిగలడు ఇదే నిజం. నంద్రా చాలా చలో. లాస్ట్ అండ్ ఫైనల్లీ థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ ఆడు మగాడ్రా బుజ్జి, నాకు ఇంత మంచి సపోర్ట్ ఇచ్చినందుకు, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఐ మీన్ ది కో ఆర్టిస్ట్,